వన్ సెకండ్ విష్ యూ హ్యాపీ బర్త్డే. థాంక్యూ తమ్ముడు. ఆర్కేన్ హ్యాపీ బర్త్డే. థాంక్యూ. హ్యాపీ బర్త్డే ఆర్కేన్. థాంక్యూ. మేము రాత్రి 12 గంటలకి కేక్ కట్ చేసాం కానీ నైట్ క్లిప్స్ తీయలేదు. ఇంకా సర్లే ఇట్లా ఈరోజు సెలబ్రేట్ చేసామని అన్న పొద్దున్న లేవగానే తమ్ముడు ఈరోజు బర్త్డే ఎడిపోదామంటే పూరాలంతా చూపారు చూపారు కన్నారు. ఇందాక చెప్పినా కదా సుమతానికి స్టార్ట్ అయిపోయినాం. అన్న మాత్రం ఫుల్ హ్యాపీగా ఉండు. సో మంచిగా ఏంటంటే ఇంటి దగ్గరే ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నాం, మంచిగా చికెన్ కర్రీ చేసుకున్నాం. సో స్టార్ట్ అయిపోయినాం. కుమార్ గడి డ్రైవింగ్ చేస్తుండు హ్యాపీగా. సో అదనమాట తొందర తొందరగా జూ పార్క్ వెళ్ళి మాక్సిమం ఈరోజు కుదరదు. ఏంటంటే మొత్తం తిరగడం కుదరదు. జూ పార్క్ అనేది మార్నింగ్ 10:30-11 కల్ వెళ్ళిపోతే ఆల్మోస్ట్ కవర్ చేయొచ్చు. సో ఇక్కడ ఏమైందంటే మేము అన్ఎక్స్పెక్టెడ్గా ప్లాన్ చేసుకున్నాం వెళ్దాము జూ పార్క్ అని. సరే అన్ఎక్స్పెక్టెడ్గా వీలైనంత వరకు వెళ్ళి ఎంతవరకు అంత చూసి సో మంచిగా నీట్గా బ్లాగ్ చేసి చూపిస్తాం మీకు, మంచిగా చూడండి ఓకేనా. సో ఇంకేమైనా చాలా మిస్ అయినంటే మీకోసం మళ్ళొకసారి వెళ్తా జూ పార్క్కి. సో ఎప్పుడైతే వెళ్ళిపోదు, ఇప్పటికే 12:31 అవుతుంది, టూ లేట్. గైస్ మొత్తానికి అయితే జూ పార్క్ వచ్చేసాం. సో ఒక కార్ అయితే పార్కింగ్ చేసుకున్నాం, ఇంకో కార్ కూడా పార్కింగ్ చేద్దాం వచ్చేసింది. దిగండి అమ్మా దిగండి. మన లేడీ బ్యాచ్ మొత్తం వచ్చేసారు. న్యూ క్యాండిడేట్ మానస, హరిత, సరిత, శ్రావణి. అమ్మో దిగండి అమ్మా. ఎక్కడికి వచ్చాం శ్రావణి మనం? మరి జాగ్రత్త రావాలి. సో మొత్తానికి జూ పార్క్ గేట్ దగ్గరే ఉన్నాం, ఇంకా లోపల దాకా పోలేదు. ఆర్కేనా టికెట్ తీసి, ఆర్కేనా ఎక్కడ నేను టికెట్ తీసుకుంటానో అని తొందర తొందర పోయి ఆయన పైసలు పెట్టి టికెట్లు తీసుకోండు. సరే ఆకలి అవుతుంది, ఫస్ట్ లోపలికి వెళ్ళి ఒక ప్లేస్ తీసుకొని తిందాం. ఫస్ట్ ఎంట్రెన్స్ అయిపోయాక తింటాం, తిన్న తర్వాత పార్క్ అంతా చూపిస్తాం ఓకేనా. సో మేము కూడా మా వాళ్ళు అయితే ఎక్సైటింగ్. సో ఇంకోటి ఏంటంటే నేను ఇది సెకండ్ టైం జూ పార్క్కి, కానీ మర్చిపోయినా 5-6 ఇయర్స్ అయితే ఫస్ట్ టైం. ఆకలి అయితే లేదా మీకు? తడూరి తిందాం. సో స్పెషల్ అయితే మంచి ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకుని వచ్చాం. దిస్ ఈస్ ఎంట్రెన్స్ ఇన్ జూ పార్క్, 600-120. సో గైస్ లోపల చూసారు కదా చాలా అంటే చాలా బాగుంది. సో ఫస్ట్ జూ పార్క్ చూడడం స్టార్ట్ చేసేదానికన్నా ముందు మస్తు ఆకలి అవుతుంది, తిందాం. ఎందుకంటే మేము రావడమే లేటు, 2:20 అవుతుంది. సో 3 o'clock వరకు తినేసి 3, 4, 5, 6 3 అవర్స్ ఎంతవరకు అవుతుందో అంత చూద్దాం. సో ఫస్ట్ అయితే తిందాం. మేము ఇంటికాడ మంచి ఫుడ్ ప్రిపేర్ చేసుకొస్తున్నాం. ఇక మనోళ్ళు ఇగో ఆర్కే బాయ్ ఏంటి స్పెషల్ నీ బర్త్డే సందర్భంగా? చికెన్. ఓకే బాస్మతి రైస్. ఇక సరేలే నీ బర్త్డే సందర్భంగా బాస్మతి రైస్ తిరి 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 ఓపెన్ చేయరు కదా, లేట్ చేయరు. వాటర్ పెట్టి బాగా తప్పదు కావచ్చు హరితకు. మనకు నాన్ వెజ్ ఉంటే ఉల్లిగడ్డ తప్పకుండా ఉండాలి, అందుకనే. శ్రావణ అక్క ఎడు చూస్తున్నారు, ఎడు చూసినవురా శ్రావణ అక్క. సరితే మేడం మీరు కూడా వచ్చిర్రు అయ్యో, మా ఇటు చూడండి సరితే గారు షూటింగ్కి వచ్చిర్రు. కాకపోతే ఏమైందంటే ఈరోజు మా ఆర్కేనా బర్త్డే ఉండడం వల్ల బలైపోయింది, జూ పార్క్ వచ్చింది మాతో. ఎంతో ఉద్దేశించి షూటింగ్ చేద్దామని వస్తే ఒకరోజు పెండింగ్ పడ్డది. సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ అయితాయి. గుడ్ మార్నింగ్ రా, బాగున్నావారా? గుడ్ ఆఫ్టర్నూన్. నేను గుడ్ మార్నింగ్ చెప్తాను, గుడ్ మార్నింగ్ ఎప్పుడా? శ్రావణ్ తిన్నావారా? వీడు ఎందుకు వచ్చిండే వానికి తెలియదు, మెకానిక్ వీడు. అబ్బా ఏ మెకానిక్? సరే సరే ఫస్ట్ ఆకలి వచ్చింది తిందాం. బర్త్డే స్పెషల్గా మేము ఏముండినామో చూడండి, బగారా రైస్ అండ్ చికెన్. అబ్బా బాస్మతి రైస్ బగారా తింటుంటే ఆకలి బాగా అవుతుంది. చికెన్ రోజు 3 సార్లు తిన్న చికెన్ మీద తీరది. Thank you.
సో నాకైతే మస్తాకలు అయితే తింటున్నా ఎవరని మా చెల్లి ఆనియన్స్ నింబు రెండు కర్రీ చేస్తుంది స్వయంగా మా తమ్ముడే ఉండింది అని చికెన్ కర్రీ సూపర్ చేసిండు సూపర్ చాలా బాగా చేసిండు రైస్ కూడా బుజ్జి అరితా వండింది ఆ రైస్ బుడ్డ పొరడు ఉండే మంచి కూడా ఎందుకంటే బాస్మతి రైస్ కదా పోయి మీద కూడా అదే ఉడుకుతా లీలు గారు అంటే ఎటు పోయినాడు వాటర్ బాల్ కొనుకరాలంటే గంట పోతారా బాగున్నావు అన్నం నీ బర్త్డే సందర్భంగా బాస్మతి బోగ తినిపిస్తున్నావు అంటే చాలా మంచిగా ఉన్నది మీ కర్రీ మాత్రం సూపర్ తిన్రా తిరిగేది బాగుంది లోపల నాకు తిండి తినమంటే మూడు ప్లేట్లు తింటావు గంట గంట తింటావు తింటేనే అంత అంత 50 సార్లు వేసుకున్నావురా చాలా బాగున్నాయి కదా కూర నాకు తెలుసు ఏ ఏమైందిరా బీరిపోతావు సో ఎంట్రన్స్ అయితే ఇట్లా అన్నమాట పెద్ద బొక్క ఏమంటుంది అంటే వీడియో కెమెరాకి 600 డిఎస్ఎల్ఆర్కి 120 తెలుగు కూడా లోపల దాకా వచ్చాం వాడు పట్టేసుకొని ఖచ్చితంగా పైసలు కట్టాలని తప్పకుండా గోబ్రోకి 600 పట్టి తీసుకొచ్చాం అన్నమాట సో ఇది జూలాజీ పార్క్ ఎంట్రన్స్ ఇట్లుంటుంది అన్నమాట సో వే టు టాయిలెట్స్ అన్ని ఆప్షన్స్ ఉంటాయి దీంట్లో సో మనలో అయితే 7 రోజులు అప్పుడే లోపలికి వచ్చారు 7 రోజులు తెలుస్తలేదు సో మొత్తానికి అయితే కడుపుండా తిన్నాం చాలా బాగా తిన్నాం ఎంత బాగా తిన్నాం అన్న సూపర్ తమ్ముడే స్వయంగా కర్రీ సరే మనలో ఎటు వేరు పొరగాలు ఇటే పాయింట్ ఇటే పర్లేదా పాప ఎండ కొడుతుంది కదా పండుకున్నట్టుంది పెద్ద తాబేలు లోపల వద్దులే ఇది ఏదో తెల్ల చెవుల మర్మం సెట్ అంట మరి కనబడుతుంది లోపల ఉంది ఎట్టు అంటే మన కోతి కోతి కోతిలా ఉందండి దాని పేరు తెలుసా స్పిరల్ మంకీ స్పిరల్ కోతి ప్రిమిట్ పార్క్ అక్కడ కనిపిస్తుందా లోపల బ్లాక్ ఉంది ఒకసారి చూపిస్తా రి కమ్ హియర్ హలో డోంట్ డిస్టర్బ్ మీ అంటారు పటాస్ మంకి అంట పరేషన్ అయిపోయినా పటాస్ మంకి ఏడుందో వారు పటాస్ మంకి కనిపిస్తలేదు పటాస్ మంకి ఉందారా పటాస్ మంకి హలో ఓయ్ అక్కడ కరెక్ట్ ఏడుందంటే ఇగో ఇక్కడ ఉంది ఇదే పటాస్ మంకి నువ్వేరా పెద్ద పటాస్ మంకి దాని విలుసేంద్రా హాయ్ పాపం బక్క అయిపోయింది గారు బిచ్చు నీలకనే ఇంద్రా అది మరి ఫోటో ఇవ్వాలి ఫోటో ఇస్తావా హాయ్ జాబ్ హాయ్ 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 ఓకే ఓకే తీసుకో తీసుకో వెరీ గుడ్ చాలా ఈయన ఫస్ట్ అయితే ఇక్కడ చూద్దాం సో ఇక్కడ మాత్రం హేమద్ రామస్ సక్రెట్ బబూన్ నువ్వే ఒక లిటిల్ ఫ్లై నీకు బటర్ఫ్లై అవసరమా వావ్ బటర్ఫ్లై పార్క్ అసలైన పులిడు వైట్ టైగర్ చీతా జాగూర్ రాయల్ బెంగాల్ టైగర్ ఇండియన్ వాల్ఫ్ ఇండియన్ ఫాక్స్ ఉండేది జాగు సో అక్కడ చాలా హ్యాపీగా ఆడుకుంటుంది అది సో ఇక్కడైతే కన్స్ట్రక్ట్ అంతలేదు పెయింట్ చేస్తున్నారు కనిపిస్తుంది అది దాని పేరు నాకు తెలియదు వైల్డ్ సఫారీ కాంప్లెక్స్ ఏనుగు జింకల మైదానం తొడేలు కుంటరక్క ఇదేమో సింహం నీడిగుర్రం ఖడ్గమృగం కృష్ణపక్షి ఎలుగు బంటి కొంగ కొంగినే ఉండు శాలింగాడు ఇలా పావురాలు జింకలు ఆ డిఫరెంట్ టైప్ ఆఫ్ కోడిలు మళ్ళా పక్షులు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఉన్నాయి మళ్ళీ తర్వాత
లేడీ పిల్లలు చాలా మెనీ మెనీ చాలా ఉన్నాయి. సో దగ్గరకు వస్తే ఏమైనా చెప్పారు, దగ్గర దూరం ఉన్నాయి కదా, సేమ్ అడవి లెక్కనే ఉంది. అడవి లెక్కనే అంటే జింకలకు ఇంకా ఫ్రీడమ్ కావాలి కదా, ఎందుకు ఎక్కువ ఇట్లా ఉన్నాయిగా అవి అక్కడ ఇక్కడ నువ్వు తిరుగుతలేదు. చూసిగా జింకలు చూసిగా నాకు తెలిసి ఇప్పుడు అయితే ఏనుగులు ఉంటాయి కదా, నాకు అదే గుర్తుంది లాస్ట్ టైం వచ్చినప్పుడు. సో చూద్దాం అక్కడికి వెళ్తున్నాము అనుకుంటున్నాం. వచ్చేసినాం. దిస్ ఇస్ ఎలిఫెంట్ క్యాంప్. ఏనుగు లోపల షెడ్లకు వెళ్ళిపోయినా అక్కడ షెడ్ లో ఉంది, ఒక్కటే ఉంది, ఇక్కడ ఉంటాయి మేస్తాయి. ఒకటి కాదు రెండు కాదు మూడు ఉన్నాయి, నడు నాలుగు. హలో ఏనుగురాజా, ఏనుగురాజా, ఆడున్న ఏనుగులన్నీ ముసలి అయిపోయినాయి, ముసలోడు ముసలి చాలా ఘోరంగా సీనియర్ సిటిజన్స్ అయిపోయినాయి. ఓ హలో, వీళ్ళిద్దరు పిచ్చర్లు, వీళ్ళకన్నా పిచ్చర్ల ప్రపంచంలో ఏ ఉండరు కదా, రెండు ఏనుగులు కాదు నాలుగు ఏనుగులు మొత్తం ముసలి అయిపోయారు. మొగ ఏనుగు ముసలి అయింది, ఆడేనుగు కూడా ముసలి అయింది. పాపం చాలా సీనియర్స్ అనుకుంటా, తొండం అందిస్తుంది చూడు. హలో హాయ్, గుడ్ ఈవినింగ్. ఇంకా టైం లేదు, చాలా అంటే చాలా చూడాలి. యాక్చువల్లీ చూపారికి మార్నింగ్ 11:30-12 లోపు రావాలి. సో మేమైతే 4:00 వచ్చినాం, చాలా ఇంటెలిజెన్స్ కదా. సో చాలా కవర్ చేయాలి, లైట్ ఉన్నంత వరకు కవర్ చేస్తాం. దరదర్శ అవి జింకలు, అవి నీటి జింకలు, అవి నీటి గుర్రాలరా, నీటి జింకలు, నీటి గుర్రాలరా, నీటి గుర్రాలు కట్టుండే అవునరా, నీటి గుర్రాలు కొమ్ములు ఉండే నీటి గుర్రాలు కదా, అవే కదా చెప్పు. కుమార్ ఇవో ఇక్కడ ముసళ్ళు ఉంటాయి, నేను ముసళ్ళు చూపిస్తా. ముసలి అన్న ముసలి ముసలి తేడా నీకు తెలియదు. అయితే మీకు ముసలి చూపిస్తా, రండి ఫ్రెండ్స్. నువ్వే నువ్వే ఆడమన్నా పేరుకు, పేరు మంచి ఆడుతుందా? శ్రావణి గాయత్రి. ఈ పేరు ఇద్దరు తెలుగులో చదువురి, ముసలి జాగ్రత్త చదవండి. చూస్తురు కదా, చాలా అంటే చాలా అంటే చాలా చాలా జంతువులు ఉంటాయి జూ పార్క్లో. సో మీరు కూడా అంటే వెళ్ళి, కానీ చాలా డిఫరెంట్ మన తెలంగాణలో ఎక్కడ చూసినా అంటే డిస్ట్రిక్ అక్కడక్కడ ఒక జూ పార్క్ ఉంటుంది కదా. సో దీంట్లో ఉన్న జంతువులు ఎక్కడ ఉన్నాయన్నమాట, ఎందుకంటే ఆల్రెడీ నేను చూసి వచ్చాను కాబట్టి ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. ఒక ఒక పక్షిని తీసుకుంటే చాలా రకాల పక్షులు ఉంటాయి దీంట్లో. ఒక ఏదైనా ఒక జాతిని తీసుకుంటే డిఫరెంట్ ఆఫ్ జాతులు చాలా, దానిలో రకాలు మొత్తం వేశాడు. ఇంకా మనం చాలా చూడలేదు, చూద్దాం. ఇంకా చాలా కొడుతుంది కదా మొక్క మీద జర చల్లవరుసుకుందా, తిరిగి తిరిగి చెప్తాం వాటికి. అక్కడ ఆగిపోయినాము, అక్కడ ఎగ్జిట్ లేదంట, మళ్ళీ ఇదంతా వెనక తిరుక్కుంటే అటకెళ్ళి పోవాలి. కడుకోరా, కడుకోరా, కాలు కడుకుంటాడు, కడుకో కడుకోరా. ఇల్లు ఏమన్నా చూద్దాం రే, పిచ్చోడు పులిని సింహం అంటాడు, సింహం నక్క అంటాడు. వాడు లాస్ట్ ఉంది, కమాన్ కమాన్ మై డియర్ టైగర్ బిస్కెట్ ప్యాకెట్. చాలా దూరంలో ఒక సింహం అవుతుంది, ఇటు సైడ్ వస్తుంది క్లారిటీగా చూద్దామండి. సార్ వచ్చేయండి, రెండు ఉన్నాయి, ఒకటి కాదు రెండు, రెండు రెండు, ఒకటి ఇట్లా వెళ్తుంది, ఒకటి ఇట్లా పోతుంది. హలో హలో, ఇంకోటి, అరే టైగర్ బిస్కెట్ ప్యాకెట్ రెండు, అరే యమ దొంగ, యమ దొంగ, ఏసేదాకా తెలియదు. నీ అమ్మ ఒక చిరుతపులు వచ్చినప్పుడు ఇంకోటి ఉంటుందారా, ఒక చిరుతపులు వస్తే ఇంకోటి ఉంటుందా, ఉండదు వెళ్ళిపోతుంది. ఒక లయన్ వచ్చినా ఉండదు, చిరుతపులు వచ్చినా ఇంకా నయం. ఇది చిరుతపులు,
భారతదేశం, పాకిస్తాన్, నేపాల్, మలేషియా మరియు చైనా వర్షధార అడవుల నుండి ఎడారి భూగోళంలోకి కనిపిస్తాయి. దాని ఆహారం వచ్చేసి హలో ఫుడ్ సో చిరుతకు ఫుడ్ వస్తుంది. ఎట్లా వేస్తాడో చూద్దాం. వేస్తాడు ఫుడ్ కోసం. నేను ఇక్కడ బకెట్ ఉంది, ఇక్కడ వచ్చి వెయిట్ చేస్తాను. అన్న ఎట్లా వేస్తావన్నా? అన్నయ్య ఎట్లా వేస్తావు? ఇక్కడ మాత్రం ఏదో విచిత్ర. దీని పేరు పేరు గుర్తొస్తలేదు. ఏం పేరు అది? బర్రే. ఏకేవే కాదు, అడవి బర్రె. అడవి బర్రె కాదు రాదు, ఏదో క్రొకడైల్. నీ అమ్మ క్రొకడైల్ అంటే ముసలరయ్యా. అంత లొల్లెందుకు దాని పేరుంది. ఇది నీటి గుర్రం. అడేడు బుచ్చిగా అడేడు. దిస్ ఈస్ నీటి గుర్రం అంటే నాకు కూడా తెలియదు. మంచిగా దీన్ని నీట్గా చూపిస్తే ఇక్కడ మన కాంపిటీషన్ లేదు కాబట్టి చూడండి. హలో నీటి గుర్రం. హలో హలో హలో, దిస్ ఈస్ నీటి గుర్రం. మొత్తం నీళ్ళల్లో ఉంటట్టుంది ఇది. నీళ్ళల్లో ఉంటుంది. అరే షేప్ గుర్రం లెక్కనే ఉంది తలక ఇట్లా. కాకపోతే పెద్దగా ఉంది. అమ్మో దాని పన్ను. నా గుర్రాదురా నీటి గుర్రం. ఉత్తర ఆఫ్రికా, యూరోప్లో ఉంటుంది. మన హైదరాబాద్లో దొరకది. ఇది వచ్చేసి నీటి గుర్రం. ఓన్లీ ఉత్తర ఆఫ్రికా, యూరోప్లో ఉంటుంది. మన హైదరాబాద్ దొరకది అంటే ఇండియాలో. అరే అన్న, ఒక సినిమాలో వాడు ఎక్కడ లడ్డుగాడు అదే కావచ్చు. పంద్యా అది పందిరా కుమార్ బాగా తీస్తున్నావు. ఏం బర్రే అది? ముసలి బర్రే. ఇప్పటిదాకా మనం చూడలేదు. అన్ని నీళ్ళకి ముసలి ఉంటాయారా? హిప్పపోటోస్ కాదురా అది. నాకు కూడా తెలియదు, తర్వాత చూపిస్తా. ఆర్కే అన్న వందలు తీస్తున్నాడు వీడియో. బాహుబలి బర్రే అన్నది. నాకు తెలిసి బాహుబలి సినిమా కూడా ఇంత పెద్ద కెమెరా పెట్టిండు. బాహుబలి బర్రే అన్న. బాహుబలి దునపోతు ఇంకా. దాని పేరు ఖడ్గమృగం. అమ్మో ఇటొకటి ఉంది, అటొకటి ఉంది. నిజంగా దాని పేరు కరెక్ట్. ఖడ్గ మృగాల లెక్కన ఉన్నాయి అవి. పెద్ద కొంగ, వీడి పిల్లలు ఇవి, అది మమ్మీ. దుప్పి లోపల దుప్పిలు ఉన్నాయి కానీ కనిపిస్తున్నావు బయటకి వెళ్ళలే. ఆల్మోస్ట్ ఇప్పటికే సగం చూసినాం. అంటే ఎగ్జిట్లోనే ఇంకా చాలా ఉన్నట్టున్నాయి. బిసాన్ సఫారీ, స్టాంప్ డీర్, వాటర్ బర్డ్స్, అలాబ్నియో బ్లాక్ డక్ బక్, సారీ సంబర్ డీర్, బ్లాక్ బక్, సంబర్ డీర్. డిఫరెంట్ డిఫరెంట్ పేర్లు ఉన్నాయి. ఒకటి మాత్రం ఇలాగాయి. ఇక్కడ వైట్ జింకలు ఉన్నాయి, ఇంకా పచ్చ జింకలు కూడా ఉన్నాయి. ఎల్లో కలర్ జింకలు, మట్ట జింకలు కూడా. మనుబోతు చూడండి ఇట్లా. మనుబోతు అది ఆవులు ఉన్నట్టే ఉన్నాయి. జెర్సాలు ఉండరా? జెర్సాలు కాదు, లేగ పిల్లలు ఉంటుంది. లేగదూడలు అందుకే మనబోదు అని ఉంటుంది. లేగదూడలు నిల్గా స్టాలిన్ గా ఎత్తుంది అది జిరాపి. మరి అది గడ్డి తినాలంటే ఎట్లా వేస్తారు కదా? ఇది ఒక బయట చెట్లు ఆకులే అంట కాడు ఉంది. చెట్లు ఆకులే. సో అది దాని ఆహారం చెట్లు ఆకులే అంట. అక్కడ చూడు రీ, అసలు ఘోరంగా ఒకతర కుప్ప కుప్పకే ఉన్నాయి. We'll be right back.
సో మొత్తానికి బర్త్డే బాయ్ పేరు మీద జూ పార్క్ మొత్తం తిరిగేసాం. తిరిగినావా? థ్యాంక్ యూ సో మచ్. సగం టికెట్లు నువ్వు సగం తిండి నాతో పెట్టిస్తున్నందుకు అట్లా వెళ్ళేస్తామని అంటాడు. సో మొత్తానికి అయితే జూ పార్క్ మొత్తం తిరిగినాం, ఆల్మోస్ట్ మ్యాక్సిమం కవర్ చేసాం. కాకపోతే స్నేక్స్ ఒకటి మిస్ అయినాం, అది మా ప్రాబ్లం. ఎందుకంటే అది 4:30కి క్లోజ్ అంట. సో బిఫోర్ మనం 11:30 to 12 వస్తే అక్కడ 3:30 వరకు వచ్చేద్దాము, మేము అక్కడికి వచ్చేసరికి 5:30 అయిపోయింది. సో దానివల్ల స్నేక్స్ అయితే చూడడం మిస్ అయినాం. ఇంకా వీలైతే ఇంకెప్పుడైనా వచ్చి దానికోసం సపరేట్గా కొన్ని కొన్ని నిశాచార జంతువులు ఇంకా పాములకు సంబంధించి ఇంకా ఏవైతే మిస్ అయినా మళ్ళీ షూట్ చేద్దాం. ఇప్పటికైతే ఈ ట్రిప్ అయితే మస్తు ఎంజాయ్ చేసాం. థ్యాంక్ యూ సో మచ్. అందరు ఎంజాయ్ చేసారా? అందరూ అయితే తిరిగి తిరిగి అలసిపోయారు, ఎంజాయ్ చేసాను చెప్పలేకపోతారు. నేను అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ బ్లాగ్ నచ్చినట్లయితే అన్ని బ్లాగ్స్ అన్ని లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి గంట మాత్రం గట్టి కొట్టుకురి. సో మరొక మంచి బ్లాగ్ మీకు వస్తాం. అంతవరకు బాయ్ బాయ్.